ఒకనాడు ఒక భక్తుడు, బాబా ఇంటి ఇలవేల్పులకు నైవేద్యం పెట్టకపోతే ఏమవుతుంది అన్నప్పుడు భగవంతరావు ఉన్నాడుగా వాడు గుర్తొచ్చాడు. ఒకరోజు భగవంతరావు అనేవాడు నా వద్దకు వస్తే వాడిని చూచి గుర్తించాను. వీని తండ్రి నా స్నేహితుడు, అందుకే ఇచ్చటకు ఈడ్చుకోవచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలునిని ఆకలితో మార్చినాడు. అందుచే వీనిని ఇక్కడికి తెచ్చి తిని వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజను ప్రారంభించినట్లు చేసెదను అని ఆనాడు అనటం వలన క్షీరసాగర్ భగవంతరావు తన తండ్రికి, అలాగే ఇంటి ఇలవేల్పుకు నాకును నివేదన చేయుచున్నాడు. ఇంటి దైవాన్ని మరువరాదు, ఇంటి దైవాన్ని పూజించిన తరువాతే గురువుని పూజించాలి. అల్లా మాలిక్, అల్లా అచ్చాకరిగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిల బాబా చౌక జాడిల తయవరే సుప్రేమాచా సిడకావదిదల అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.